بسم اللہ الرحمن الرحیم. بسم اللہ الرحمن الرحیم. విధిదానం జకాత్. జకాత్ అంటే పరిశుద్ధత, పరిశుభ్రత, వృద్ధి చెందుట అని అర్థం. జకాత్ అంటే పరిశుద్ధత, అంటే మనం సంపాదించిన సంపాదన పరిశుద్ధమైపోతుంది. పరిశుభ్రత, వృద్ధి చెందుట అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో నిర్ణీత ధనంలో, అంటే ఇంత ధనంలో అల్లా సుబానాతాల కోసం, అల్లా సుబానాతాల ఆదేశంతో పేదలకు, అగత్య పరులకు ఇవ్వటం. ఇది సంవత్సరం గడిచిన తర్వాత అల్లా సుబానాతాల కోసం అగత్య పరులకు, బీదలకు ఇవ్వబడుతుంది. దీనిని జకాత్ అంటారు. అల్లా సుబానాతాల యొక్క ఈ హక్కును నెరవేర్చితే ఆ ధనం పరిశుద్ధమై అభివృద్ధి, ఆధిక్యతను పొందుతుంది. జకాత్ ఇచ్చేవారు కూడా పాపాల నుండి విముక్తి పొందుతారు. అందువల్లే దీన్ని జకాత్ అంటారు. నమాజుల ఇది కూడా ముఖ్య విధి. ఇస్లాం మూల స్తంభాలలో ఇది కూడా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఇలా ప్రవచించారు, ఇస్లాం 5 స్తంభాలపై ఆధారపడి ఉంది. 1, అల్లా తప్ప ఆరాధ్యులు ఎవరూ లేరనే సాక్ష్యం ఇవ్వటం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసులు మరియు ఆయన ప్రవక్తని సాక్ష్యం ఇవ్వటం. 2, నమాజ్ స్థాపించటం. 3, జకాత్ చెల్లించటం. 4, హజ్ చేయటం. 5, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం. ఇంకా ఇలా ప్రవచించారు, మీరు మీ ధనం నుండి జకాత్ చెల్లించండి, దానివల్ల మీ ధనం పరిశుద్ధం అవుతుంది. అహ్మద్ అండ్ తరిగి. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఇలా చెప్పారు, మీరు జకాత్ చెల్లించటం వల్ల మిగిలిన మీ ధనం పరిశుద్ధపరచబడుతుంది. అందువల్లే అల్లా సుబానాతాల జకాత్ని విధించాడు. ఖురాన్ లో 82 చోట్ల జకాత్ గురించి ఆదేశించడం జరిగింది. చాలా చోట్ల నమాజుతో పాటు జకాత్ని గురించి కూడా ఆదేశించడం జరిగింది. నమాజు ఆచరించండి, జకాత్ చెల్లించండి అని చాలా చోట్ల వచ్చింది. జకాత్ చెల్లించిన వాడు తన ఇస్లాం ను పరిపూర్ణం చేసుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, తన ఇస్లాం ను పరిపూర్ణం చేయడంలో తన ధనంలో నుండి జకాత్ చెల్లించడం కూడా చేరి ఉంది. బజార్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇలా ప్రవచించారు, వెండి బంగారాల జకాత్ చెల్లించని వారు తీర్పు దినం నాడు అతని ధనాన్ని పలకలుగా చేసి నరకాగ్నిలో కాల్చి అతని నుదురు ప్రక్కలకు వీపు పైన వాతలు పెట్టబడును. 50 సంవత్సరాలు గల ఈ దినం అంతా అతన్ని శిక్షించడం జరుగుతూనే ఉంటుంది. ఒక్కరోజు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆ దినం అంతా అతన్ని శిక్షించడం జరుగుతూనే ఉంటుంది. చివరికి అందరినీ విచారించడం జరుగుతుంది. తీర్పు తర్వాత స్వర్గంలో లేదా నరకంలో వెళతారు. బుఖారీ హదీస్. ఒకవేళ తన జంతువుల జకాత్ చెల్లించనిచో తీర్పు దినం నాడు ఆ జంతువులు బలిసి ఉండి తమ పెద్ద పెద్ద కొమ్ములతో తన యజమానిని పొడుస్తాయి, కాళ్లతో త్రొక్కుతాయి. 50,000 సంవత్సరాలు గల ఈ దినం 50,000 సంవత్సరాలు గల ఈ దినం అంతా ఈ శిక్ష కొనసాగుతుంది. ముస్లిం హదీస్. ఇలా అని కూడా ప్రవచించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఏమని, ఆ ధనమే విషసర్పంగా మారి తన యజమానిని వెంటాడుతుంది. దాని యజమాని పరిగెడుతూ ఉంటాడు. చివరికి ఆ విషసర్పం అతన్ని పట్టుకుని అతని చేతిని కరుస్తూ మెడలో హారంలా అతని మెడకు చుట్టుకుంటుంది. అతని దవడలను చీల్చుతూ నేను నీవు కూడబెట్టిన నీ ధనాన్ని, నిధిని అని అంటుంది. బుఖారి మరియు నసాయి హదీసులు. జకాత్ చెల్లించనందువల్ల జకాత్ చెల్లించకపోతే వర్షం పడదు, కరువు కాటకాలు ఏర్పడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, జకాత్ చెల్లించనందువల్ల కరువు కాటకాలు ఏర్పడతాయి. ఒకవేళ జంతువులే లేకపోతే వర్షం కూడా పడదు. అర్థమైందా? జంతువులు ఉంటేనే వర్షం. జకాత్ చాలా మంది చెల్లించట్లేదు. జకాత్ గనక అట్లా చెల్లించకుండా మొత్తం గనక ఆపితే వర్షాలే పడవు. కానీ అల్లా తల్లా వేరే జంతువులు, క్రిమికీటకాలను చూసి వాటి కోసం వర్షాలు కురిపిస్తుంది. ఇబ్నే మసూద్ రజలతారు అనువు గారి ఇలా ఉల్లేఖిస్తున్నారు, మనకు నమాజ్ స్థాపించమని, జకాత్ చెల్లించమని ఆదేశించడం జరిగింది. జకాత్ చెల్లించిన వారు నమాజ్ ఆచరించినా వారి నమాజ్ స్వీకరించబడదు. నమాజ్ ఆచరిస్తూ జకాత్ చెల్లించడానికి అతని నమాజు లాభం చేకూర్చరాదు.
అతని నమాజు లాభం చేకూర్చదు. ప్రవక్త మహమ్మద్ సల్లం మేరాజ్ రాత్రి కొంతమందిని చూశారు. వారు జంతువుల్లా నరకంలో చెత్త చెదారం ముళ్ళు నరకంలోనే వేడి రాళ్ళు తింటున్నారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లం ఓ జిబ్రీల్ వీరెవరు అని ప్రశ్నించారు. దానికి జిబ్రీల్ అన్నారు, వీరు తమ ధన సంపదల నుండి జకాత్ చెల్లించని వారు. జబ్బార్ తర్గీ. ప్రవక్త మహమ్మద్ సల్లం ఇలా అన్నారు, జకాతును తిరస్కరించేవాడు తీర్పు దినమునాడు నరకంలో ఉంటాడు. జకాతును తిరస్కరించే వ్యక్తి అవిశ్వాసి మరణశిక్షకు అర్హుడు. జకాతును తిరస్కరించే వ్యక్తి అవిశ్వాసి మరణశిక్షకు అర్హుడు. అల్లా ఆదేశం ఏంటంటే 99వ అధ్యాయం సూరా తౌబాలో 5వ వాక్యం, కానీ వారు పశ్చాత్తాపపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టండి. జకాత్ విధి అవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. వాళ్ళు ముస్లింలై ఉండాలి. జకాతు విధి, జకాత్ ఎవరి మీద ఫరజ్ అంటే వాళ్ళు జకాత్ తీయాలంటే వాళ్ళ మీద కొన్ని ఫరజ్ ఉంది. ఏంటంటే 5 విషయాలు. 1, వాళ్ళు ముస్లింలై ఉండాలి. 2, నిర్ణీత ధనం కలిగి ఉండాలి. అంటే జకాతు ఎంత ధనం ఉంటే ఇవ్వాలో అంత ధనం కలిగి ఉండాలి. 3, ఆ నిర్ణీత ధనం తన అవసరాలకు మించి ఉండాలి. మన అవసరాలకు మించి ఆ నిర్ణీత ధనం ఉండాలి. 4, అతనిపై రుణం ఉండకూడదు. అంటే అప్పు, అతనిపై రుణం ఉండకూడదు. 5, ఆ నిర్ణీత ధనం 1 సంవత్సరం నుండి ఉండాలి. అంటే సంవత్సరానికి మధ్య ఉండాలి. ఈ 5 షరతులు పూర్తయితే అతనిపై జకాత్ విధి అవుతుంది. 1, ముస్లింలై ఉండాలి. 2, నిర్ణీత ధనం కలిగి ఉండాలి. 3, నిర్ణీత ధనం తన అవసరాలకు మించి ఉండాలి. 4, అతనిపై రుణం ఉండకూడదు. 5, ఆ నిర్ణీత ధనం 1 సంవత్సరం నుండి ఉండాలి. ఈ 5 షరతులు పూర్తయితే అతనిపై జకాత్ విధి అవుతుంది. వెండి నిర్ణీత పరిమాణం 200 దిరాములు. 1 దిరాం 7/10 మిస్కాల్ అవుతుంది. 1 మిస్కాల్ 7.5 మాసాలు. 12 మాసాలు 1 తులం. 200 దిరాములు 52.5 తులాల్లో 40వ వంతు. జకాత్ 1 తులం 4 మాసాలు. భారత కరెన్సీ ప్రకారం చూస్తే 52.5 రూపాయలు. 52.5 రూపాయల్లో జకాత్ 1/4 రూపాయలు. 100 రూపాయల్లో 2.5 రూపాయలు. ఇదే సులభంగా ఉంది. బంగారంలో కనిష్ట పరిమాణం 20 దీనార్లు. 1 దీనారు 4.5 మాసాలు. 20 దీనార్లు 7.5 తులాలు అవుతాయి. 7.5 తులాల్లో 40వ వంతు 2.5 మాసాలు జకాత్ అవుతుంది, లేదా 2.5 మాసాలు. ఆ సమయంలో ఉన్న విలువ ఇవ్వవచ్చును. ఒకవేళ వెండి 52.5 తులాలు కన్నా తక్కువ ఉన్నా జకాత్ తప్పనిసరి కాదు. ఒకవేళ సంతోషంతో ఇస్తే అది వేరే సంగతి. అదేవిధంగా బంగారం 7.5 తులాల కన్నా తక్కువ ఉంటే అందులో జకాత్ లేదు. ప్రవక్త మహమ్మద్ సల్లం ఇలా చెప్పారు, బంగారం విలువ 200కు చేరితే 40 దిరాముల్లో 1 దిరాం, అంటే 40:1, ఆహార ధాన్యాల నిర్ణీత పరిమాణం 5 వసక్లు. 1 వసక్ 60 సార్లు. 1 సా 2 సేర్లు 550 గ్రాములు అవుతుంది. అంటే 80 రూపాయలు 1 సేరు ప్రకారం 1 వసక్ 4 మణిల 300 గ్రాములు అవుతుంది. 5 వసకులు 40 సేర్లు ప్రకారం 40 మణిలు 1 సేరు 300 గ్రాములు అవుతుంది. జంతువుల నిర్ణీత పరిమాణంలో మేకలు గొర్రెలు 40 ఉండాలి. ఒకవేళ జంతువుల మీద జకాత్ తీయాలనుకుంటే పరిమాణంలో మేకలు గొర్రెలు 40 ఉండాలి. కనీసం 40 మేకలుంటే 1 మేకను జకాత్గా ఇవ్వాలి. ఆవులు కనీసం 30 ఉండాలి. 30 ఆవులు ఉంటే 1 సంవత్సరం నిండిన ఆవుదుడ జకాత్గా చెల్లించాలి. ఒంటెల్లో కనీసం 5 ఒంటెలు ఉంటే 1 మేక ఇవ్వాలి. ఇతర వివరాలు ముందు వస్తాయి. వెండి బంగారం నగలు నిర్ణీత పరిమాణానికి చేరితే వాటిలో జకాత్ ఉంది. జకాత్ ధనం పొందవలసిన వారు 8 రకాలకు చెందినవారు. జకాత్ ధనం 8 రకాల వాళ్ళకి ఇవ్వవచ్చు.
ఖురాన్ లో 9వ సూరాలో 60వ వాక్యం సూరత్ తౌబా. ఆ 8 రకాలకు చెందిన వారు, వీరి గురించి అల్లాహ్ సుబ్హానా తాలా యొక్క ఆదేశం ఏంటంటే, నిశ్చయంగా దానాలు సదకా కేవలం యాచించే నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, అడుక్కునే వాళ్ళకి అడుక్కోని వారికి. జకాత్ వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు జకాత్ కలెక్షన్ చేయ ఎవరైతే కలెక్షన్ చేస్తారో జకాత్ ని, ఆ పనిచేసే వారికి మరియు ఎవరి హృదయాలనైతే ఇస్లాం వైపుకు ఆకర్షించవలసి ఉందో, ఎవరి హృదయాలనైతే ఇస్లాం వైపు ఆకర్షించవలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, రుణగ్రస్తులైన వారి కొరకు, అల్లా మార్గంలో పోయే వారి కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లా నిర్ణయించిన ఒక విధి మరియు అల్లా సర్వజ్ఞుడు మహా వివేకవంతుడు. దీని వివరణ ఎలా ఉందంటే, జకాత్ ధనం పేదలకు ఇవ్వాలి. వారు సూచించే వారు యాచించేవారైనా యాచించిన వారైనా సరే, ఒకచోట అల్లా సుబాన తల ఇలా ఆదేశించాడు, అల్లా మార్గంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కొరకు భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురి అయ్యే పేదవారు ధన సహాయానికి అర్హులు. అంటే ఏంటి, అల్లా మార్గంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కొరకు భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురి అయ్యే పేదవారు ధన సహాయానికి అర్హులు. ఒకటి, ఎరుగని మనిషి వారి అడగకపోవటాన్ని చూసి వారు ధనవంతులని భావించవచ్చు, కానీ వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. ప్రజల్లో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుక్కోలేరు, ఎవరిని అడగదామంటే సిగ్గుపడతారు. అటువంటి వాళ్ళని ఎతికి మరి వాళ్ళకి జకాత్ ఇవ్వాలి. పేదవారంటే అవసరానికి తగ్గట్టు లేనివారు. ఒక హదీసుల ప్రవక్త ముహమ్మద్ సల్లం, పేదవాడంటే తన సమస్యలను పరిష్కరించుకోలేనివాడు, తన గురించి ఇతరులకు చెప్పుకోలేనివాడు, ఇటువంటి వాడు పేదవాడు, జకాత్ ధనం తీసుకోవడానికి అర్హుడు అని ప్రవచించారు బుఖారీ హదీస్. అంటే జకాత్ ధనాన్ని వసూలు చేసేవారు, ఇంకా మూడవది జకాత్ ధనాన్ని ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళు, వారిని పాలకుడు నియమిస్తాడు. వీరి పాలకుని అనుమతితో ప్రజల వద్దకు వెళ్లి జకాత్ సొమ్మును వసూలు చేస్తారు. వీరికి జకాత్ సొమ్ము నుండి జీతాలు ఇవ్వవచ్చును. నాలుగో విషయం, అంటే ఇస్లాం వైపు మొగ్గు చూపేవారు. వీరిలో అనేక రకాలు వారున్నారు. ఒకటి, ఇప్పటి వరకు ముస్లింలు కాలేదు, కానీ వారి హృదయాలు ఇస్లాం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇటువంటి వారికి జకాత్ ఇస్తూ ఉండాలి. దీనివల్ల వారు బహిరంగంగా ఇస్లాం స్వీకరించడానికి. రెండవది, ఇస్లాం స్వీకరించారు కానీ ఇస్లాం విషయంలో బలహీనులై ఉన్నారు, వీరికి కూడా జకాత్ ఇస్తూ ఉండాలి వారి ఇస్లాం పటిష్టం అవడానికి. ఇక ఐదో విషయం, జకాత్ ధనాన్ని బానిసలను విడిపించడానికి, ఖైదీలను విడిపించడానికి వినియోగించవచ్చును. అంటే జకాత్ ధనంలో బానిసను కొని దైవ మార్గంలో విడిచిపెట్టడం, ఖైదీలను విడిపించడం చాలా ఉత్తమ కార్యం. ఆరో విషయం, అప్పు తీసుకున్నవాడు అంటే ప్రజలకు డబ్బు బాకీ ఉన్నవాడు, అతని వద్ద అప్పు తీర్చగా నిర్ణీత ధనం లేనివాడు, ఇటువంటి రుణగ్రస్తుడికి జకాత్ ధనం ఇవ్వవచ్చును. అదేవిధంగా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి, శాంతి స్థాపించడానికి అప్పు తీసుకుని ప్రయత్నిస్తే జకాత్ ధనాన్ని ఇటువంటి వ్యక్తి రుణాన్ని తీర్చడానికి ఉపయోగించవచ్చును. ఇక ఏడో విషయం ఏంటంటే, అల్లా సుబానా తాలా మార్గంలో కృషి ప్రయత్నాలలో వినియోగించవచ్చును. ఏడో విషయం, అల్లా సుబానా తాలా మార్గంలో కృషి ప్రయత్నాలలో వినియోగించవచ్చును. ఎనిమిదో విషయం, ప్రయాణ స్థితిలో ఉన్న ప్రయాణికుడు ఖర్చులకు డబ్బు లేకుండా ఉంటే తాను ధనవంతుడైనా వెంటనే తెప్పించలేని పరిస్థితిలో ఉంటే అవసరానికి తగినంత ధనాన్ని జకాత్ ధనం నుండి పొందవచ్చును. ఈ 8 రకాల మంది జకాత్ ధనం పొందడానికి అర్హులు. దీని సారాంశం ఏమిటంటే,
ధనవంతుల నుండి జకాత్ ధనాన్ని వసూలు చేసి పేద ముస్లింలకు ఇవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లం ప్రవచనం ఏమిటంటే, జకాత్ ముస్లిం ధనవంతుల నుండి వసూలు చేసి వారిలోని పేదలకు ఇవ్వబడుతుంది. బుఖారీ హదీస్. ఇప్పుడు కొంతమందికి జకాత్ ఇవ్వవద్దు, ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళు తీసుకోకూడదు. ప్రవక్త మొహమ్మద్ సల్లం కుటుంబం సయ్యద్ బను హాషిం అంటే అలీ సంతానం, ఆకిల్ రజల్లా తలా, జఫర్ రజల్లా తలా, అబ్బాస్ ప్రవక్త మొహమ్మద్ సల్లం కుటుంబం వారు జకాత్ వసూలు చేసేవారుగా జీతం తీసుకునేవారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం విడిచిపెట్టిన బానిస స్త్రీ పురుషులు, నిర్ణీత ధనంగా గల ధనవంతుడు వీళ్ళు జకాత్ తీసుకోవద్దు. ఇబ్ని అబ్బాస్ రజల్లా తలా బానిసలు ఫస్ట్ మొహమ్మద్ సల్లం గారి కుటుంబం ఉందా? కుటుంబం ఇప్పుడు ఒకళ్ళు అప్పుడు ఉండుంటే అప్పుడు వాళ్ళ కోసం వచ్చి ఉంటుందా? ఈ రోజు సయ్యద్ బను హాషిం అంటే అలీ పేర్లు కదా, సయ్యద్ అంటే అంటే వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అంటే అలీ సంతానం ఆకిల్ రజాలను, జఫర్ రజాలను, అబ్బాస్ ప్రవక్త మొహమ్మద్ సల్లం కుటుంబం వారు జకాత్ వసూలు చేసేవారుగా జీతం తీసుకునేవారు. జకాత్ లెక్క వాళ్ళు ఆల్రెడీ జీతం తీసుకుంటూ ఉన్నారు, మళ్ళా వాళ్ళు మళ్ళీ జకాత్ తీసుకోవద్దు. జకాత్ కోసం పోయేటోళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకి జకాత్ ఇయ్యరాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ జకాత్ వచ్చింది ఆల్రెడీ. జకాత్ కలెక్షన్ లో కెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి నియమించిన వాళ్ళకి ఇయ్యొచ్చు అని చెప్పి ఎవరైతే నియమిస్తారో వాళ్ళు ఇస్తారు. ప్రభుత్వ మహోత్సవం విడిచిపెట్టిన బానిస స్త్రీ పురుషులు, నిర్ణీత ధనం గల ధనవంతుడు, సో వీళ్ళకి జకాత్ తీసుకోవద్దు, ఇవ్వద్దు. సో వీళ్ళకి జకాత్ ఇవ్వద్దు, జకాత్ తీసుకోవద్దు వీళ్ళు. అట్లానే ఇబ్ని అబ్బాస్ రజల్లా తల్లా గారి కథనం వీళ్ళకి జకాత్ ఇవ్వద్దు అనమాట వీళ్ళకి. అట్ నెక్స్ట్ ఇబ్ని అబ్బాస్ రజల్లా తల్లా గారి కథనం ప్రకారం మిస్కాతుల్ మసాబీకులని 1772 ఆదేశం. ప్రవక్త మొహమ్మద్ సల్లం మువాజును యమన్ గవర్నర్ గా నియమించి పంపిస్తూ ఇలా హితబోధ చేశారు. ఓ మువాజ్, నువ్వు గ్రంథ ప్రజల యూదులు క్రైస్తల వద్దకు వెళ్తున్నావు, వాళ్ళు గ్రంథ ప్రజలు, ముందు నువ్వు వారికి అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వవలసిందిగా బోధించు. వారు నీ హితబోధను స్వీకరిస్తే, ఒకవేళ వాళ్ళు గనక నీ యొక్క ఈ దావత్ను హితబోధను స్వీకరిస్తే, అప్పుడు దేవుడు రేయింబవులలో వారిపై 5 పూటల నమాజులు విధిగా చేశాడని, మొట్టమొదటిగా వాళ్ళ 5 పూటల కల్మా చదవగానే వాళ్ళు ఇస్లాం స్వీకరించగానే మొట్టమొదటి పూర్తిగా 5 పూటల నమాజ్ చేయాలని చేశాడని వారికి హితబోధ చే, దానికి కూడా వారు ఒప్పుకుంటే గనక, ఈ రెండో విషయానికి కూడా కల్మా ఒప్పుకున్నారు, దాని తర్వాత నమాజులు ఒప్పుకున్నారు, నమాజులు కూడా ఒప్పుకుంటే దాని తర్వాత దేవుడు వారిపై జకాత్ను విధిగా చేశాడని, అది వారి ధనవంతుల నుండి వసూలు చేయబడి వారిలోని బీదవారికి పంచబడుతుందని తెలుపు, దానికి కూడా వారు అంగీకరిస్తే నీవు వారి సంపదలో నుంచి వస్తువుల్ని తీసుకోకుండా జాగ్రత్త పడు, అంటే మధ్యతరగతికి చెందిన సరుకును వసూలు చేయి, పీడితుని అర్ధనాదానికి భయపడు, ఎందుకంటే పీడితుని అర్ధనాదానికి అల్లాకు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో, పీడితుడు ఉన్నాడో, వాడికి అల్లాకి మధ్యలో ఏ అడ్డు ఉండదండి, వాడు దువ్వా డైరెక్ట్ అల్లా దగ్గరికి వెళ్ళిపోతుంది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం దైవప్రత మహస్సులు ఈ విధంగా చెప్పారు. వెండి బంగారాలకు యజమాని అయిన వాడు వాటి హక్కును చెల్లించకపోతే ప్రళయ దినాన అతని కోసం వెండి బంగారాల పలకలు తయారు చేయబడతాయి, వాటిని నరకగ్నిలో బాగా కాల్చి వాటితో వారి ప్రక్కలపై, తొడలపై, వీపులపై వాదలు వేయబడతాయి. ఆ పలకలు చల్లబడగానే వాటిని మళ్లీ అగ్నిలో కాల్చి తిరిగి వారి ప్రక్కలకు, తొడలపై, వీపులపై వాదలు పెట్టడం జరుగుతుంది. మానవుల విచారణ జరిగే ఆ రోజు వరకు ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు ప్రపంచంలోని 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. ఇది కంప్లీట్ చేసేసి చివరికి మానవుల విచారణ ముగుస్తుంది. అప్పుడు వారు తమ మార్గం స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటారు. దైవ ప్రవక్త, మరి ఒంటల విషయంలో ఏమి జరుగుతుంది అనే సహచరులు అడగ్గా ప్రవక్త మొహమ్మద్ సల్లం,
ఈ విధంగా వివరించారు. ఒంటెల యజమాని వాటికి సంబంధించిన హక్కును నెరవేర్చకపోతే ప్రళయ దినాన అతనిని ఒక విశాల మైదానంలో ఆ ఒంటెల కాళ్ల దగ్గర వెళ్ళకెల లేక బోర్లా పడవేయడం జరుగుతుంది. అసలు ఆ ఒంటెలకు సంబంధించిన హక్కు ఏమిటంటే వాటికి నీళ్లు త్రాపే రోజున వాటి పాలను పితికి పేదలకు ఇవ్వాలి. ఆ ఒంటెలకు నీళ్లు తాపే రోజే వాటి పాలను పితికి పేదలకు ఇవ్వాలి. ఈ హక్కు నెరవేర్చకపోయినా ఒంటెల యజమానులకు శిక్ష పడుతుంది. ఆ ఒంటెలన్నీ అవి ప్రపంచంలో ఉన్నప్పుడు వాటిలో అత్యంత లావుగా ఉండిన ఒంటె మాదిరిగా అయిపోతాయి. ఆ ఒంటెల మందలో ఒక చిన్న ఒంట కూడా తప్పిపోయి ఉండదు సుమా. అవన్నీ అతన్ని తమ కాళ్లతో తొక్కుతాయి, నీళ్లతో నోళ్లతో కొరుకుతాయి. తొక్కిన ప్రతి ఒంటె తిరిగి వచ్చి మళ్లీ వరుసలో నిలుస్తుంది. మానవుల లెక్క తేల్చబడి ఆ రోజున ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల మధ్య విచారణ జరిగిన తర్వాత అతను తన మార్గం స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటాడు. ఆ తర్వాత ఓ దైవ ప్రవక్త, మరి ఆవుల మేకల విషయంలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించగా దానికి సమాధానం ఇస్తూ దైవ ప్రవక్త ఈ విధంగా పేర్కొన్నారు. ఆవుల మేకల యజమాని వాటి హక్కును నెరవేర్చకపోతే ప్రళయ దినాన అతన్ని వాటి మూలంగా ఓ విశాల మైదానంలో వెల్లికల లేదా బోర్లా పడవేయడం జరుగుతుంది. ఆ రోజు అతని పశువుల మందలోని ఒకటి కూడా తప్పిపోయి ఉండదు. అదే విధంగా వాటిలో కొమ్ములు తిరిగి ఉన్నా లేక కొమ్ములు లేని లేక విరిగిన కొమ్ములు గల ఆవులు మేకలు అసలు ఉండవు. ఆ తర్వాత ఆ పశువులన్నీ కలిసి అతన్ని కొమ్ములతో పొడుస్తాయి, డెక్కలతో తొక్కి పడేస్తాయి. ప్రతి ఆవు లేక మేక ఒకసారి తొక్కిన తర్వాత మళ్లీ వరుసలోకి వచ్చి నిలబడుతుంది. మానవుల లెక్క తేల్చబడి ఆ రోజు వరకు ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల మధ్య తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత అతను తన దారి స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటాడు. ఆ తర్వాత దైవ ప్రవక్త, మరి గుర్రాలు కలిగి ఉన్న వారి పర్యవసానం ఎలా ఉంటుంది అని అడగ్గా ప్రవక్త మోసస్లం ఇలా అన్నారు, గుర్రాలు 3 రకాలుగా ఉంటాయి. కొన్ని గుర్రాలు తమ యజమానుల పాలిట భారంగా పరిణమిస్తాయి, మరికొన్ని గుర్రాలు తమ యజమానులను కప్పిపుచ్చుతాయి, మరికొన్ని గుర్రాలు పుణ్యఫలాలను తెచ్చిపెడతాయి. ఎవరైనా ప్రదర్శన బుద్ధితో తమ గొప్పతనం వ్యాపింపజేయాలన్న ఉద్దేశంతో ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశంతో గుర్రాన్ని కట్టి ఉంచితే వారి పాలిట ఆ గుర్రం పాపానికి కారణమవుతుంది. మరెవరైతే లేమిని దాచడం కోసం దైవ మార్గంలో ఉపయోగపడడం కోసం గుర్రాన్ని కట్టి ఉంచి దాని స్వారీ విషయంలో దేవుని హక్కు మరచిపోకుండా ఉంటారో వారి పాలిట ఆ గుర్రం వారి లోపాలను కప్పిపుచ్చేదిగా ఉంటుంది. ఇంకా ఎవరైనా అల్లా మార్గంలో పోరాడే ఉద్దేశంతో ముస్లింల కోసం దాన్ని ఏదైనా పచ్చిక బయలులో గాని లేదా తోటలో గాని కట్టి ఉంచితే ఆ గుర్రం ఆ పచ్చిక బయలు లేక తోటలో మేసిన గడ్డి ఆకులు అలమలకు సమానంగా పుణ్యం అతని కర్మల జాబితాలో నమోదు చేయబడతాయి. దాని మలమూత్రాలకు సమానమైన పుణ్యం కూడా అతని కర్మలకు జాబితాలో రాయబడుతుంది. చివరికి ఆ గుర్రం తాడు తెంచుకుని 1-2 గుట్టలు దూకి వస్తే ఆ సమయంలో అది ఎంత దూరం నడిచిందో ఎంత మలమూత్రాన్ని విసర్జించిందో అంత పుణ్యం అతని కర్మల పత్రంలో నమోదు చేయబడుతుంది. అంతేకాదు, యజమాని తన గుర్రాన్ని తీసుకుని ఏదైనా నది ఒడ్డు దగ్గర నుండి వెళ్ళినప్పుడు తనకు నీళ్లు త్రాపించే ఉద్దేశం లేకపోయినా గుర్రం దానంతటా అదే అక్కడికి వెళ్లి నీళ్లు త్రాగితే అప్పుడు కూడా అది ఎన్ని గుక్కల నీళ్లు తాగితే అన్ని పుణ్యాలు అతని కర్మల పత్రంలో నమోదు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత సహచరులు దైవ ప్రవక్త, మరి గాడిదల విషయం ఏమిటి అని అడిగారు. దానికి ఆయన, ప్రత్యేకమైన ఎంతో సమగ్రమైన ఈ వాక్యం తప్ప గాడిదల నుండి ఎలాంటి వాక్యము నాపై అవతరించలేదు అని సమాధానం ఇచ్చారు. ఎవరైనా రవ్వంత సత్కారం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు, అలాగే ఎవరైనా రవ్వంత దుష్కారం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. 99వ సూరా అల్ జిల్జాల్లో 7-8 వాక్యంలో ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తలా గారి కథనం ప్రకారం
ప్రవక్త మహమ్మద్ ఇలా ప్రవచించారు, అల్లా సుబాన తలా ఎవరికైనా ఐశ్వర్యం ప్రసాదించాడో, ఎవరికైతే ఆ వ్యక్తి తన ధనంలో నుండి జకాత్ చెల్లించకపోతే ఆ ధనం తీర్పు దినన విషసర్పంగా మారుతుంది. దాని పడగపై రెండు నల్లటి చుక్కలుంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంలా చుట్టుకుంటుంది. నేను నీ ధనాన్ని నీవు కూడబెట్టిన నిధిని అంటూ ఆ సర్పం అతని దవడల్ని గట్టిగా కరుచుకుంటుంది. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ ఈ ఆయతను పఠించారు, అల్లా సుబాన తలా తన అనుగ్రహాలను ప్రసాదించిన వారు పిసినారులుగా ప్రవర్తిస్తే. ఆయత్ చివరి వరకు బుఖారియా దిశలో ఉంది అనమాట. అజోబర్ 1774 వివరణ. షుజా అక్రహ అంటే మహా విషపూరితమైన సర్పం. అది విషంతో నిండి ఉన్నందువల్ల దాని తలపై వెంట్రుకలు ఉండవు. అది దీర్ఘాయుష్ కలిగి ఉంటుంది. దాని కళ్ళ పై భాగంలో రెండు నల్లని చుక్కలు ఉంటాయి. ఆ సర్పం మహాప్రమాదకరమైనది అనడానికి ఆ చుక్కలు నిదర్శనం. అటువంటి విషపూరితమైన సర్పం జకాత్ చెల్లించని ధనవంతునికి కాటివేస్తుంది, అతని కంఠానికి హారంలా చుట్టుకుంటుంది. ఈ భావాన్ని ఖురాన్ లో సూర అలీ ఇమ్రాన్ 3 సూరాల్లో 180 వాక్యంలో చుట్టుకుని ఖురాన్ లోని ఈ ఆయతలో తెలియపరచడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లాభం వహించేవారు తమకు అది మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా తీర్పు దినమున వారి మెడల్లో చుట్టుకుంటుంది. మరియు భూమి ఆకాశ వారసత్వం అల్లాకే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాకు తెలుసు, అల్లాగ ఎరుగు. అబూజర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ ఇలా ప్రవచించారు, ఒంటెలు ఆవులు మేకలు నిర్ణీత పరిమాణంలో ఉన్నప్పటికీ వాటి హక్కు చెల్లించకపోయినా జకాత్ చెల్లించకపోయినా అవి తీర్పు దినాడు రప్పించబడతాయి. చాలా పెద్దవిగా బలిసి ఉంటాయి. ఆ పశువులు తమ యజమానిని తమ డెక్కలతో కొమ్ములతో తన్నతో పొడుస్తూ ఉంటాయి. ఒక మంద వెళ్లిపోగానే మరో మంద వచ్చి అదే విధంగా తన్నుతూ పొడుస్తూ ఉంటుంది. చివరికి ప్రజల మధ్య తీర్పు చేయడం జరుగుతుంది. బుఖారీ మరియు ముస్లిం. అది జాబిర్ బిన్ అబ్దుల్లా బిన్ రజల్తో కొందరు పల్లెవాసులు ప్రవక్త వద్దకు వచ్చారు. వారు ఇలా విన్నవించుకున్నారు, అల్లా ప్రవక్త, జకాత్ వసూలు చేయడానికి అధికారులు మా వద్దకు వస్తున్నారు, మమ్మల్ని పీడిస్తున్నారు, హింసిస్తున్నారు. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సలం, మీరు జకాత్ వసూలు చేసే వారిని సంతోషపరచండి, వారు ఎంత అడిగితే అంత ఇచ్చివేయండి. దానికి వారు, అల్లా ప్రవక్త, వారు మమ్మల్ని పీడించినా అప్పుడు కూడా మళ్లీ ప్రవక్త మహమ్మద్ జకాత్ అధికారులను సంతోషపరచండి, వారు పీడిస్తున్నారని మీరు అనుకున్నా సరే అని హితబోధపరిచారు. అబూదావుద్ అజీజ్ ధనవంతులండి, పీడిస్తే ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళని అడగరు కదా. అది బిన్ అమీర్ ప్రభుత్వం ఒక్క నిమిషం, మీలో ఎవరైనా మేము జకాత్ వసూలకు నియమించి అతడు మా నుండి సూదికి సమానంగా లేదా దానికంటే దాన్ని వస్తువును దాచుకుని మాకు ఇవ్వకపోతే అది ద్రోహం అవుతుంది. తీర్పు దినన్నాడు అతడు ఆ వస్తువును తీసుకువస్తాడు. ముస్లిం హదీస్. అనస్ రజల్లా తాలా కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లం ప్రవచనం, అల్లా సుబ్హానా తాలా భూమిని సృష్టించినప్పుడు అది కదలసాగింది. అప్పుడు అల్లా సుబ్హానా తాలా కొండలను పర్వతాలను సృష్టించాడు. వాటిని భూమిపై నిలబెట్టాడు, అంటే మేకుల్లా పాతి పెట్టాడు. భూమి కదలడం ఆగిపోయింది. వింటున్నావు అన్న? అల్లా ఫస్ట్ భూమిని చేయగానే భూమి కదులుతుంది. భూమి కదలకుండా పర్వతాలను నాటిండి అల్లా మేకుల లెక్క. వాటిని భూమిపై నిలబెట్టాడు, అంటే మేకుల్లా పాతి పెట్టాడు. భూమి కదలడం ఆగిపోయింది. దైవదూతలు కొండల పర్వతాల దృఢత్వాన్ని చూచి ఆశ్చర్యం చెందారు. అప్పుడు దైవదూతుడు అల్లాతో, ఓ మా ప్రభు, నీ సృష్టితల్లో కొండలు పర్వతాలు రాళ్ల కన్నా దృఢమైన వస్తువులు కూడా ఉన్నాయా అని ప్రశ్నించారు.
అప్పుడు అల్లా సుబ్హానా తాలా అవును ఇనుము ఉంది, ఇది కొండలు రాళ్ల కంటే దృఢమైనది ఇనుము అని అన్నాడు. మళ్ళీ దైవదూతులు, ఓమా ప్రభు, నీ సుస్థితాల్లో ఇనుము కంటే దృఢమైన వస్తువు కూడా ఉందా అని విన్నవించుకున్నారు. దానికి అల్లా సుబ్హానా తాలా అవును అగ్ని ఉంది, ఇది ఇనుమును కూడా కరగదీస్తుంది అని అన్నాడు. దైవదూతలు మళ్ళీ అగ్ని కంటే దృఢమైన వస్తువు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి అల్లా సుబ్హానా తాలా అవును నీరు ఉంది, ఇది అగ్నిని కూడా ఆర్పివేస్తుంది అని అన్నాడు. మళ్ళీ దైవదూతలు నీటి కంటే కూడా గట్టి వస్తువు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అల్లా సుబ్హానా తాలా అవును గాలి ఉంది, ఇది నీటిని కూడా ఇంకిపోయేటట్టు చేస్తుంది అని అన్నాడు. మళ్ళీ దైవదూతలు, ఓమా ప్రభు, గాలి కంటే కూడా శక్తిమైన వస్తువు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అల్లా సుబ్హానా తాలా అవును మానవుడు ఉన్నాడు, కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వడు. అంటే దీని అర్థం అంత వీటిలన్నిటికంటే అంత పుణ్యం ఈ దానం గొప్పది, అంత గొప్పది. గాలి కంటే కూడా శక్తివంతమైన వస్తువు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. అప్పుడు అల్లా సుబ్హానా తాలా అవును మానవుడు ఉన్నాడు, కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వడు. తిరిమిజి అనే హదీస్లో ఉంది. సదకా పాపాలను చెరిపివేస్తుంది అనే ముఆజహ్ హదీస్ ను కితాబుల్ ఈమాన్ లో పేర్కొనడం జరిగింది. అబూజర్ కథనం ప్రకారం ప్రవచనం, ప్రవక్త ముస్లిం ప్రవచనం, ముస్లింలలో ఎవరైనా అల్లా మార్గంలో తన సంపదల నుండి రెండేసి ఖర్చు చేస్తే తీర్పు దినం నాడు స్వర్గ ద్వారాల ద్వారా పాలకులు రక్షకులు ఆయనకు స్వాగతం పలుకుతారు. వారిలో ప్రతి ఒక్కరు తమ వద్ద ఉన్న వస్తువు వైపు పిలుస్తారు. అబూజర్ కథనం ప్రకారం రెండేసి అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త ముహమ్మద్ అస్లం, ఒకవేళ అతని వద్ద ఒంటెలుంటే రెండు ఒంటెలు ఇచ్చాడు, ఒకవేళ ఆవులు గేదెలు ఉంటే రెండు ఆవులు రెండు గేదెలు ఇచ్చాడని అన్నారు. ముర్సద్ బిన్ అబ్దుల్లా రజల్లాహు కథనం ప్రకారం ప్రవక్త మహసం అనుచరుల్లోని కొందరు నాకు యదీసులు ఇలా పేర్కొన్నారు. వారు ప్రవక్త మహసం ఇలా ప్రవచిస్తూ ఉండగా ఉన్నారు, తీర్పు దినం నాడు విశ్వాసి సదక అంటే దాన ధర్మాలు అతనికి నీడగా నిలుస్తాయి. అహ్మద్ అదీస్. తీర్పు దినం నాడు ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది, దానివల్ల వేడిమి అధికంగా ఉంటుంది, నీడ కోసం ఎటువంటి గొడుగు ఉండదు. ఇహలోకంలో ఒకవేళ అతడు పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం తీర్పు దినం నాడు నీడగా పనికి వస్తుంది. అంటే ఈ సదకా తీర్పు దినం నాడు నీడగా పనిచేస్తుంది, దీని ద్వారా సదకా ప్రాధాన్యత విషితమవుతుంది. అబ్దుల్లా బిన్ మసూద్ రజలతను కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లాం గారి ప్రవచనం, ముహర్రం 10వ తేదీన తన భార్య బిడ్డలకు పుష్కలంగా ఆహారం సమకూర్చే వారికి అల్లా సుబ్హానా తాలా సంవత్సరమంతా పుష్కలంగా ఆహారం ప్రసాదిస్తాడు. ఇదేమన్నా ముహర్రం 10వ తేదీన తన భార్య బిడ్డలకు పుష్కలంగా ఆహారం సమకూర్చే వారికి అల్లా సుబ్హానా తాలా సంవత్సరం అంతా పుష్కలంగా ఆహారం ప్రసాదిస్తాడు. సుఫియాన్ సౌరి, మేము దీన్ని ఆచరించి చూశాము, అలాగే జరిగింది అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రజీన్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహున్ గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇలా చెప్పారు. ఏమని? ముహర్రం 10వ తేదీన తన భార్య బిడ్డలకు పుష్కలంగా ఆహారం సమకూర్చే వారికి అల్లా సుబ్హానా తాలా సంవత్సరం అంతా పుష్కలంగా ఆహారం ప్రసాదిస్తాడు. సుఫియాన్ సౌరి అనే ఒక సాహబా, మేము దీన్ని ఆచరించి చూశాము, మాకు అలాగే దాని యొక్క శుభాలు జరిగినాయి. అంటే అలాగే జరిగింది. రజీన్ అర్థమైంది చెప్పు. పుష్కలంగా అంటే మన భార్య పిల్లలకి పెట్టాలా? పుష్కలంగా మన భార్య బిడ్డలకి పెట్టుకోవాలా? అదేనా అక్కడ కాజు బాదాం పిస్తా అఖరోట్ అఖరోట్ దీన్ని బహ్యాకి
సుహబ్లు ఇమాన్ లో అబ్దుల్లా బిన్ మసూద్ అబు ఉరైరా అబు సయ్యద్ మరియు జాబిర్ల ద్వారా ఉల్లేఖించారు. అయితే దీన్ని బలహీనమైనదిగా పేర్కొన్నారు. ఇబ్ను జౌజీ ఇబ్నే తైమీములు ఈ హదీస్ను కల్పితంగా పేర్కొన్నారు. అయితే కొందరు ధార్మిక పండితులు అనేక మార్గాల ద్వారా ఉల్లేఖించడం వల్ల ప్రయాణికమైనదిగా పేర్కొన్నారు. కానీ ఈ హదీస్ను కొంతమంది బలహీనమైనది అన్నారంట, కొంతమంది లేదు ఇది హదీసే అని చెప్పి అన్నారంట. చాలా మంది అన్నారంట ఇది హదీసే అని, అందుకే ఇక్కడ ఉంచడం జరిగిందంట. ఇది అబు ఉమామా రజల కథన ప్రకారం ప్రవక్త మహమ్మద్ ఓ అల్లా ప్రవక్త సదకాకు ప్రతిఫలం ఏంటి అని అబు జబర్ రజల్లాహు గారు ప్రశ్నించారు. ప్రవక్త మహమ్మద్ అస్లం రెండింతలు రెండింతలకు రెండింతలు అల్లా వద్ద అంతకంటే ఎక్కువ పుణ్యం కూడా ఉంది అహ్మద్, అంటే ఒక పుణ్యం ఒక సదకా పుణ్యం 10 సదకాలు సమానంగా అంతకంటే అధికంగా కూడా ఉంది. అదేవిధంగా ఒక ఖర్జూరం పుణ్యం కొండ కంటే అధికంగా అవుతుందని ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది. అవునా? అబూ హురైరా రజల్లాహు అన్హు కథనం ప్రకారం హకీమ్ బిన్ హిజాబ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారి ప్రవచనం అవసరాలు తీరగా చేసే సదక అన్నిటికంటే ఉత్తమమైన సదక, అందరికంటే ముందు మీ సంరక్షణలో మీ బాధ్యత పరిధిలో ఉన్న వారికి ఇవ్వండి. అందరికంటే ముందు మీ సంరక్షణలో మీ బాధ్యత పరిధిలో ఉన్న వారికి ఇవ్వండి, మిగులుగా ఉన్నదే ఇతరులకు అగత్య పరులకు ఇవ్వండి. బుఖారి హదీస్. ఏదైనా సరే జకాత్ గాని సదకా గాని విత్రాలు గాని ముందుగా అందరికంటే ముందు మీ సంరక్షణలో మీ బాధ్యత పరిధిలో ఉన్న వారికి ఇవ్వండి, మిగలంగా ఉన్నదే ఇతరులకు అగత్య పరులకు ఇవ్వండి. బుఖారి గారి హదీస్. అంటే సదకా ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి మంచి స్థితిలో ఉండాలి, దారిద్ర్యానికి గురి కారాదు. నువ్వు దగ్గర 100 రూపాయలు ఉండి వాళ్ళకి 10 వీళ్ళకి 10 ఇచ్చేదానికి బదులు అదే 100 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చేసి వాడు సెట్ అవుతాడు అన్నాడు. అలా సదకా ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి మంచి స్థితిలో ఉండాలి, దారిద్ర్యానికి గురి కారాదు, తాను తన భార్య బిడ్డలు ఆకలికి గురవ్వకూడదు, తనతో పాటు తన కుటుంబం ఖర్చులు పోగా ఉన్నదాన్ని దానం చేయాలి. అబూ మసూద్ రజల్లాహు ప్రకారం సలాసులం ప్రవక్త మసూద్ ప్రవచనం ఒక ముస్లిం తన భార్య బిడ్డలకు బంధువులకు పుణ్య ఫలాపేక్షతో ఖర్చు చేస్తే అతనికి సదగా పుణ్యం లభిస్తుంది. బుఖారీ మరి ముస్లిం. అది మొహరం 10వ తారీఖు. మొహరం 10వ తారీఖు ముఖ్యంగా అదే రోజా. మొహరం 10 అని రాష్ట్రం. మొహరం 10వ తేదీన తన భార్య మొహరం 10 తారీఖు జీదాది ఎవరైతే తన భార్య బిడ్డలకు బంధువులకు పుణ్యం లభిస్తుంది నేను ఇలా తినిపించుకుంటే అనే ప్రేక్షతో ఖర్చు చేస్తే అతనికి సదకా పుణ్యం లభిస్తుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ ప్రవచనం అల్లా మార్గంలో నీవు ఖర్చు చేసే దీనారు బానిసను విడుదల చేసేందుకు నీవు ఖర్చు చేసే దీనారు, ఒక నిరుపేదకు నీవు సదకా చేసే దీనారు, నీ భార్య బిడ్డల కొరకు నీవు ఖర్చు చేసే దీనారు, వీటన్నింటిలో పుణ్యపరంగా చూస్తే నీ భార్య బిడ్డలకు ఖర్చు చేసిన దీనారే ఉత్తమమైనది. నీ భార్య బిడ్డలకి అంత ఇంపార్టెన్స్ అంటే పుణ్యపరంగా భార్య బిడ్డలపై ఖర్చు చేయడమే ఉత్తమం. ముస్లిం హదీ. సౌబాన్ రజల్లా తాలా గారి కథన ప్రకారం అంటే నేను నాకు ఏదైనా పుణ్యం కావాలి, నేను నీ పాపాలు చేసిన ఏదైనా చేయాలా చేయాలా చేయాలంటే ఫస్ట్ నువ్వు నీ భార్య బిడ్డలను మంచి చూసుకోవాలి, వాళ్ళకి ఖర్చు పెట్టాలి. సౌబాన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లం గారి ప్రవచనం అన్నిటికంటే తన భార్య బిడ్డలపై ఖర్చు చేసే దీనారే ఉత్తమమైనది, అదేవిధంగా దైవ మార్గంలో తన జంతువులపై ఖర్చు చేసే దీనారు ఉత్తమమైనది, దైవ మార్గంలో పోరాడే తన మిత్రులపై ఖర్చు చేసే దీనారు కూడా ఉత్తమమైనది. ముస్లిం హదీస్. అంటే ఈ 3 విభాగాలకు ఖర్చు చేయడం అన్నిటికంటే ఉత్తమమైనది. ఎక్కడెక్కడ 3 విభాగాలు? ఫస్ట్ మొట్టమొదట భార్య బిడ్డలపై, రెండోది దైవ మార్గంలో పనిచేసే జంతువులకి, 3
దైవ మార్గంలో పోరాడే మిత్రులపై ఈ మూడిట్లో. ఉత్తమమైన దానం, ఉత్తమమైన ఖర్చు, ఉత్తమమైన సదుక ఏది అంటే ఈ మూడు భాగాలు. మొట్టమొదటిది భార్య బిడ్డలు, వాళ్ళ మీద ఏం ఖర్చు పెట్టాలి? నీ ఇష్టం, వాళ్ళకి తినిపి బట్టలిప్పి వాళ్ళకి ఏం ఖర్చులు అవి చూడు, అవే వా ఖర్చులు అవన్నీ. తర్వాత వీళ్ళు తిరిపి అక్కడ ట్రాఫిక్ కూడా వచ్చి వెళ్ళిపోతున్నాయి. చాలా జాంగ్ ఉమ్మే సల్మా రజల తలాల కథనం ప్రకారం ఆమె రజల్లాను కథనం ప్రకారం ఆమె వల్ల ప్రవక్త, ఒకవేళ నేను నా మొదటి భర్త అబూ సల్మా కొడుకులపై ఖర్చు చేస్తే, ఎందుకంటే వారు అనాథలు, నా కొడుకులు కూడాను, నాకు పుణ్యం దక్కుతుందా అని విన్నవించుకుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి, నీవు వారి గురించి ఖర్చు చెయ్యి, ఆ అనాథ పిల్లలపై నువ్వు ఖర్చు చేసినందుకు పుణ్యం లభిస్తుంది అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ మసూద్ భార్య జైనస్ కథన ప్రకారం, ఓ స్త్రీలారా, మీరు దాన ధర్మాలు చేయండి స్త్రీలారా, మీ ఆభరణాల నుండి అయినా సరే అని హితబోధ చేశారు. జైనబ్ ఇలా అంటున్నారు, అది విని నేను నా భర్త అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాను వద్దకు వచ్చి, మీరు చాలా పేదవారు, ప్రవక్త మహోసలం మమ్మల్ని దాన ధర్మాలు చేయమని ఆదేశించారు, మీరు ప్రవక్త మహోసలం వద్దకు వెళ్లి ఈ సమస్యను విన్నవించుకోండి, ఒకవేళ నేను మీకు మీ సంతానానికి ధర్మం చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా లేదా, ఇంకా ఇది నా తరఫున సరిపోతుందా లేదా, ఒకవేళ ఈ సదుకా సరిపోతుందంటే నేను ఇచ్చి వేస్తాను, లేకపోతే మీతో పాటు ఇతరులకు కూడా ఇస్తాను అని విన్నవించుకుంది. అది విని నా భర్త అబ్దుల్లా నువ్వే వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం అడుగు అని అన్నారు. నేను సమస్య పరిష్కారం అడగటానికి ప్రవక్త ముస్లిం వద్దకు వెళ్ళాను. ఆయన ద్వారం వద్ద ఒక అన్సారీ స్త్రీని చూచాను, ఆమె కూడా ఈ సమస్య గురించే వచ్చి ఉంది. జైనబ్ కథనం ప్రకారం ప్రవక్త ముస్లిం లో అసామాన్యమైన హోదా కనబడేది. ప్రతి వ్యక్తి ప్రవక్త ముస్లిం వద్దకు వెళ్ళడానికి భయపడేవారు, అందువల్లే మాకు లోపలికి వెళ్ళడానికి ధైర్యం తాలలేదు, చేసేది లేక ద్వారం వద్ద నిలబడ్డాము. ఇంతలో బిలాల్ లోపల నుండి బయటకు వచ్చారు. అప్పుడు మేము బిలాల్తో, నీవు ప్రవక్త మహోత్సవం వద్దకు వెళ్లి ద్వారం వద్ద ఇద్దరు స్త్రీలు నిలబడి ఉన్నారు, వారు ఇలా ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ మేము మా భర్తలకు మా సంరక్షణలో ఉన్న అనాథ పిల్లలకు సదుగా ఇస్తే సరిపోతుందా అని అడగమని, అయితే మా గురించి ప్రస్తావించవద్దని చెప్పి పంపారు. బిలాల్ ప్రవక్త ముహమ్మద్ సుస్లం వద్దకు వెళ్లారు, మా సందేశాన్ని అందజేశారు. ప్రవక్త ముహమ్మద్ సుస్లం బిలాల్ ను ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అని అడిగారు. దానికి బిలాల్ ఒక ఆమె అనుసారి స్త్రీ, మరొక స్త్రీ జైనబ్ అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సుస్లం బిలాల్ తో, జైనబ్ పేరు గల స్త్రీలు చాలా మంది స్త్రీలు ఉన్నారు, మరి ఏ జైనబ్ అని అన్నారు. వెంటనే బిలాల్ రజలాను అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజలా భార్య అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సుస్లం బిలాల్ ను వెళ్లి వారిద్దరి సదకాకు రెట్టింపు పుణ్యం లభిస్తుందని, ఒకటి బంధుత్వానిది మరొకటి సదకాది అని చెప్పమని అన్నారు. అంటే సొంతం ఇంటి వాళ్ళకి చేసుకుంటే అది సదకా. దీని గురించి సదకా వేరు, జకాత్ వేరు అన్నమాట. సదకాహు అనర్హులు కానివారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం కుటుంబం సయ్యద్ బను హాసిం అంటే అలీ రజలత సంతానం, ఆకిల్ రజల సంతానం, జఫర్ రజలత సంతానం, అబ్బాస్ సంతానం, వారికి జకాత్ ధనం ఇవ్వటం వారు తెలిసి తీసుకోవటం నిషిద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఇలా ప్రవచించారు, మేము సద్కా దినము. బుఖారి. మరో ఆదేశం, మా కోసం సద్కా ధర్మ సమ్మతం కాదు. ముస్లిం హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లం కుటుంబ సభ్యుడు జకాత్ తహసీల్దారుగా పనిచేసి పారితోషికం తీసుకోవడం కూడా నిషిద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అబూ రాఫేతో ఇలా అన్నారు, సదకా మనకు ధర్మ సమ్మతం కాదు. తిర్మిజీ. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఫజల్తో, ఈ సదకా జకాత్ ప్రజల మాలిన్యం. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లం అతని కుటుంబానికి ఎంత మాత్రం తగదు. ఒక జాతి వారు విడిచి ప్రవక్త కుటుంబ సభ్యుడు జకాత్ తహసీల్దార్గా పనిచేశారు. ప్రవక్త ఫజల్తో
ఈ సదకా జకాత్ ప్రజల మాలిన్యం వంటిది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లం అతని కుటుంబానికి ఎంత మాత్రం తగదు. ఒక జాతి వారు విడిచిపెట్టిన బానిస ఆ జాతి వారిలో ఒకటిగా పరిగణించబడతాడు. నిర్ణీత ధన సంపదలు గల ధనవంతుడు జకాత్ తీసుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం ఇలా ప్రవచించారు, ధనవంతులు జకాత్ తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అయితే 5 రకాల ధనవంతులు తీసుకోవచ్చు. ధర్మ మార్గంలో పోరాటం, కృషి ప్రయత్నాలు చేసేవాడు, జకాత్ వసూలు చేసేవాడు, పరిహారం చెల్లించేవాడు, జకాత్ సరుకును డబ్బులిచ్చి కొనేవాడు, జకాత్ లభించిన పేద పొరుగువాడు, అందులో నుండి కొంత ధనవంతుడైన పొరుగువానికి కానుకగా ఇస్తే తీసుకోవచ్చును. అనస్ రజల్లా తల్లా గారు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం ఒకసారి వెళ్తున్నారు. దారిలో ఒక ఖర్జూరం పడి ఉంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, ఈ ఖర్జూరం సదకాకు చెందినదనే భయం లేకపోతే నేను తిని ఉండేవాడిని అని అన్నారు. అంటే ఈ పడి ఉన్న ఖర్జూరం జకాతుకు చెందినదే ఉండవచ్చు. జకాతు ధనాన్ని ఆరగించడం నాకు ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఇది జకాతుకు చెందినదని నాకు ఖచ్చితంగా తెలిసి ఉంటే నేను తినేసేవాడినే. ఇబ్నే అబ్బాస్ రజల్లా తల్లా గారి కథన ప్రకారం రంజాన్ చివరిలో ప్రజలను ప్రవక్త ముహమ్మద్ సల్లం, మీకు విధించిన మీ ఉపవాసాల జకాత్ చెల్లించండి అని అన్నారు. అంటే ఖర్జూరాలు ఒక సా చెల్లించండి, లేదా ఎవ్వలు ఒక సా లేదా సగం సా గోధుమలు స్వతంత్రులు బానిసలు పురుషులు స్త్రీలు చిన్న పెద్ద అందరి తరపు నుండి చెల్లించాలి అని అన్నారు. ఫిత్రాదానం, ఫిత్రా అంటే ఉపవాసం విరమించటం అని అర్థం. ఉపవాస స్థితిలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతాయి, పెద్ద చిన్న పాపాలు కూడా జరుగుతాయి. ఉపవాసాలు పూర్తవగానే అవి పూర్తయిన సంతోషంలో అల్లా సుబానా తాలాకు కృతజ్ఞతలు తెలుపుతూ తన పాపాలకు పరిహారంగా సదకా దాన ధర్మాలు చేయటాన్ని సదకతుల్ ఫిత్రా అంటారు. జకాత్ల సదకతుల్ ఫిత్రా కూడా తప్పనిసరి విధి. దీన్ని సదకతుల్ ఫిత్రా అంటారు. సదకతుల్ ఫిత్రా ముస్లింలందరిపై తప్పనిసరి విధి. వారు ధనవంతులైనా పేదవారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, స్వతంత్రులైనా బానిసలైనా పెద్దలైనా చిన్నలైనా సదకతుల్ ఫిత్రా తప్పనిసరి అవడానికి ధనవంతులు పెద్దలైనా చిన్నలైనా సరే సదకతుల్ ఫిత్రా తప్పనిసరి అవడానికి ధనవంతులు నిర్ణీత ధనం గలవారే కానక్కరలేదు. ప్రతి ఒక్కరిపై ఒక సా తప్పనిసరి విధి. ఆంగ్ల సేరు ప్రకారం పావు తక్కువ 3 సేర్లు ఉంటుంది. ఒక వ్యక్తి తరపున 2 2 3/4 సేర్లు గోధుమలు బియ్యం శనగపప్పు ఖర్జూరం కిస్మిస్ పన్నీరు ఇంకా ఇతర పప్పు ధాన్యాలు వీటిలో ఏది సులువైతే అది ఇవ్వవచ్చును. అబూ సయ్యద్ కుదిరి ఉల్లేఖనం ప్రకారం మేము ప్రవక్త ముహమ్మద్ సల్లం కాలంలో ఒక సా గోధుమలు లేదా ఒక సా ఎవ్వలు లేదా ఒక సా పన్నీరు లేదా ఒక సా కిస్మిస్ సదకతుల్ ఫిత్రాగా చెల్లించే వాళ్ళం. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఒకవేళ పేదవాడు సగం సా గోధుమలు ఇస్తే సరిపోతుంది, పేదవాడైతే గనక సగం ఇచ్చినా సరిపోతుంది సరిపోతుంది. ఒకవేళ పేదవాడు సగం సా గోధుమలు ఇస్తే సరిపోతుంది. అంటే రంజాన్ ఇప్పుడు మామూలుగా అయితే 2 3/4 సేర్లు గోధుమలు సా గోధుమలు ఇస్తే సరిపోతుంది. అంటే రంజాన్ చివరి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత నుండి ప్రారంభమవుతుంది. అంటే రంజాన్ సాయంత్రం మగ్రీబ్ అయిపోతుంది కదా, అప్పటి నుంచి ఉదయం ఈద్ నమాజ్ అయ్యేంత వరకు ఈ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఇవ్వాలి. ఈద్ నమాజ్ ముందు వరకు, రంజాన్ చివరి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత నుండి ప్రారంభమవుతుంది ఈ సమయం. ఈద్ నమాజ్ ముందు వరకు ఉంటుంది. ఇబ్నే కదామహ్ అభిప్రాయం, సదకతుల్ ఫిత్ర్ విధి సమయం రంజాన్ చివరి సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది. ఈ సదకాను సదకతుల్ ఫిత్ర్
ఎందుకంటారంటే ఇఫ్తార్ సూర్యాస్తమయం తర్వాత చేయడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లం దీన్ని జకాతుల్ ఫిత్రగా పేర్కొన్నారు. అందువల్లే ఇఫ్తార్ అంటే రంజాన్ చివరి దినం సూర్యాస్తమయం తర్వాత నుంచి సదుకుతుల్ ఫిత్ర్ తప్పనిసరి అయిపోయింది. ఒకవేళ ఒకటి రెండు రోజులు ముందే చెల్లించినా పర్వాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లం అనుచరులు ఈదుల్ ఫిత్ర్ కంటే ఒకటి రెండు రోజుల ముందు సదుకుతుల్ ఫిత్ర్ చెల్లించేవారు. బుఖారీ హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఈదుల్ ఫిత్ర్ కంటే ఒకటి రెండు రోజుల ముందు సదుకుతుల్ ఫిత్ర్ చెల్లించేవారు. బుఖారీ హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లాహు తాలా కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదుకుతుల్ ఫిత్ర్ను విధిగా నిర్ణయించారు. ప్రతి ముస్లిం పురుషులు స్త్రీలు చిన్న పెద్ద బానిసలు స్వతంత్రులపై ఒకసా ఖర్జూరం లేదా ఎవ్వలు పండుగ నమాజ్కు వెళ్లే ముందు చెల్లించమని ఆదేశించారు. రాబియా మస్జిద్ లో కూడా ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఆదేశం ఉన్నాయి ఇంకా.